కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము వివాహము, మ్యారేజ్. వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అని దేవుని వాక్యము దేవుని బిడ్డలైనటువంటి మానవులకి బోధించేదిగా, చక్కని త్రోవను చూపేదిగా ఉన్నది. వివాహము అన్ని విషయంలోనూ ఘనమైనది. భూలోకంలో మనం అనేకమైనటువంటి విషయాలను చూస్తూ ఉన్నాం. ఆ విషయములన్నింటిలోనూ వివాహము అను ఈ బంధము, వివాహము అను ఈ పద్ధతి ఎంతో ఘనమైనది అని దేవుని వాక్యం చెప్తున్నది. అందువలననే దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో సృజించినటువంటి ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చూచి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాము యొక్క ప్రక్కటిముకను తీసి, ప్రక్కటిముకను స్త్రీనిగా చేసి ఆదాము ఎదుట నిలవబెట్టి ఈమెకు నీవు ఏమి పేరు పెట్టుదు అని అడిగినప్పుడు ఈమె నరునిలో నుండి తీయబడినది గనక నారి అనబడును అని ఆమెకు ఆదాము అవ్వా అని పేరు పెట్టాడు. చూడండి, తండ్రి మనస్సు ఎంత ఉన్నతముగా ఉంటుంది. దేవుడు మానవులందరికీ కూడా తండ్రి అయి ఉన్నాడు. మీరు అడగక మునిపే మీరు ఏమి అక్కర కలిగి ఉన్నారో ఆయనకు తెలియను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ సుందరమైనటువంటి ఏదేనో వనంలో చక్కని నదులు పారుతూ ఉన్నాయి, జీవజల ఊటలు ప్రవహిస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి ఫలభరితమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. ఎంతో నెమ్మదితోనూ, సమాధంతోనూ, సమాధానంతోనూ, ఆహ్లాదకరంగా, భయమునకు, కలవరానికి, నిరాశకు, నిస్పృహకు, కష్టానికి, బాధకు, అలసటకు అవకాశమే లేనటువంటి ఆ సుందరమైనటువంటి ప్రాంతంలో, కాలుష్యం అన్నదే లేనటువంటి ఆ సుందరమైనటువంటి ఏదైనా వనంలో ఆదాము ఉంటూ ఉన్నాడు. ప్రతి సాయంకాలమున చల్లపొడ్డ వేళ ఆదామును సృజించినటువంటి దేవుడు పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆదాము నుంచినటువంటి ఆ ఏదేను తోటలో ఆదామును తన ఒడిలో కూర్చోండిపెట్టుకుని ఆదాముతో తండ్రి తన బిడ్డ పట్ల ఎటువంటి ప్రేమ, ఎటువంటి అన్యోన్యత, ఎటువంటి సహవాసం కలిగి ఉంటాడు, అటువంటి సహవాసం దేవుడు ఆదాముతో కలిగి ఉన్నారు. ఎందుకని? ఆదామును భూలోకమందంతటా వారసునిగా, తనకు వారసునిగా, తన పోలికలో, తన స్వరూపంలో దేవుడు సృజించాడు. దేవుడు తాను సృజించినటువంటి భూలోకమును, ఏదేను వనమును చూచినప్పుడు అంత చక్కగా ఉన్నది. చక్కనైనటువంటి వెలుగు, చక్కనైనటువంటి జీవజల ఊటలు, ఫలభరితమైనటువంటి వృక్షాలు,
నెమ్మది, సమాధానం. అయితే ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు గ్రహించాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు గ్రహించి ఆదాముకు సాటైనటువంటి సహాయముగా ఉండునట్లు తన దేహంలో నుండి స్త్రీని చేసి, నారిని చేసి ఆదాముకు భార్యగా దేవుడు ప్రదానం చేశాడు. ఇరువురు కూడా మానవులకు అందరికీ కూడా మూల పితరులు, ప్రథమ దంపతులు, ప్రథమ జంట. ఆదాము అవ్వ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉన్నారు. దేవుడు వారిని ఇలాగ ఆశీర్వదించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపి దానిని లోబరుచుకొనుడి అని దేవుడు తన బిడ్డలైనటువంటి ఆదామును, అవ్వను ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం నేటి దినం వరకు నిలిచి ఉన్నది. చూడండి, భార్యాభర్తల మధ్య ఎంత అన్యోన్యం, వారి ప్రేమకు, అనురాగానికి, దాంపత్య జీవితానికి గుర్తుగా వారు ఆశీర్వదించబడి బిడ్డలను పొందుకుంటూ ఉన్నారు, గర్భఫలాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఆ బిడ్డల ద్వారా కుటుంబంలో తల్లిదండ్రులకు, భార్యాభర్తలకు ఎంతో ఆనందం, సంతోషం. దేవుని తలంపులు చూడండి ఎంత ఉన్నతమైనవిగా ఉన్నవో. అందువలన భూలోకంలో మానవులు దేవుని తట్టు చూచిన ఎడల వారి జీవితాలు నెమ్మది కలిగి ఉంటాయి, సంతోషం కలిగి ఉంటాయి, సమాధానం కలిగి ఉంటాయి. అపాయంలో పడకుండా ఉంటారు, ప్రమాదంలో పడకుండా ఉంటారు, కష్టంలో పడకుండా ఉంటారు, కీడులో పడకుండా ఉంటారు. దేవుడు మానవులకు బోధించిన విధి ఏమిటంటే, క్రమం ఏమిటంటే, వివాహము అన్ని విషయంలోనూ ఘనమైనది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, యుక్త ప్రాయం వచ్చిన తర్వాత యవన ప్రాయంలో పురుషుడు కానీ స్త్రీ కానీ ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒకరికొకరు తోడుగా, సహాయకంగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు మానవులను పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు. అలాగనే ప్రభు ఇలా చెప్తున్నాడు, పురుషుడు తన తల్లిని, తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఎలయనగా వారిరువురు ఒక్క దేహంగా ఉంటారు అని దేవుడు చెప్పినట్లుగా ఆదాము అవ్వ మొదలుకొని ఎంతమంది దంపతులైతే మనం చూస్తూ ఉన్నామో చరిత్రలో, వారందరూ కూడా ఏక శరీరంగా ఉన్నారు. భార్య భర్త వారిరువురు ఎప్పుడైతే వివాహము అను బంధం ద్వారా జత చేయబడతారో వారు ఒక్క శరీరంగా ఉంటూ ఉన్నారు. వారు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నింపాలి, భూమిని లోబరుచుకొనాలి. అది దేవుని ఆశయమైనది, ఉద్దేశమైనది. దేవుని మనస్సు చూడండి, ఆదాము పట్ల దేవుడు ప్రేమ కలిగినాడు, బాధ్యత కలిగినాడు. అందువలన ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రకటింపులో నుంచి, ఆదాము ప్రకటింపుని తీసి ఆ ప్రకటింపు నుంచి చక్కని స్త్రీని చేసి అతనికి సాటైన సహాయకంగా ఆదాము యొద్దకు, తన బిడ్డ యొద్దకు దేవుడు తీసుకుని వచ్చాడు. అదే క్రమం మనం మానవుల సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు చూస్తున్నాం. ఆదాము అవ్వ వారి యొక్క ఆనందకరమైనటువంటి వైవాహిక జీవితానికి, అన్యోన్య సంబంధానికి, ప్రేమ ఆప్యాయతలకు గుర్తుగా మొదటి గర్భఫలమైనటువంటి కయూనును పొందుకున్నారు. కయూనును పొందుకునగానే అవ్వ ఏమని చెప్తుంది, నేను దేవుని సహాయము వలన ఒక మనుష్యుని పొందుకుని ఉన్నాను అని దేవుణ్ణి స్తుతిస్తున్నది. నేడు భార్యాభర్తలు వారు గర్భఫలం ద్వారా ఆశీర్వదించబడినప్పుడు దేవుణ్ణి ఘనపరచవలసిన వారిగా ఉన్నారు. ఆ ప్రసూతి వేదనలన్నింటి నుంచి దేవుడు కాపాడి ఆ ప్రసవ సమయంలో ఆ గర్భిణి అయినటువంటి స్త్రీకి దేవుడు
కాపుదల దయచేస్తున్నాడు, మరణాపాయం నుంచి తప్పిస్తున్నాడు. అనేక మంది స్త్రీలను మనం చూస్తున్నాం ప్రసవ సమయంలో, తల్లి బిడ్డ వేరవుతున్నటువంటి సమయంలో అనేక మంది స్త్రీలు తమ ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవుని కాపుదల ఎంతో అవసరం ప్రసవ సమయంలో స్త్రీకి. తల్లి బిడ్డ ఆరోగ్యకరంగా క్షేమకరంగా వేరు పరచబడి ఒక నూతన సృష్టి, ఒక నూతనమైనటువంటి గర్భఫలము భూమిలోనికి వచ్చుచున్నదంటే అది దేవుని ఆశీర్వాదము. అందువలన ప్రసవించినటువంటి స్త్రీలు తమ బిడ్డలను పట్టుకుని అవ్వ ఎలాగూ దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, మన ప్రార్థనలు వినే దేవుణ్ణి స్తుతించింది. నేను దేవుని సహాయం వలన ఒక మనుష్యుని పొందుకుని ఉన్నాను అని కయూనను బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతించింది. తదుపరి ఆదాము అవ్వ వారి యొక్క దాంపత్య జీవితానికి గుర్తుగా ఇంకొక బిడ్డను పొందుకున్నారు. ఆ బిడ్డకు హేబేలు అని పేరు పెట్టారు. ఆదాము అవ్వ మొదలుకొని నేటి దినం వరకు అనేకమైనటువంటి చక్కని దాంపత్య జీవితం కలిగినటువంటి దంపతులను, జంటలను మనం చూస్తున్నాం. మనం ఎంతగానో వీరందరినీ చూసి నేర్చుకోవాలి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. దేవుడు ఆదాము పట్ల ఎటువంటి ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, శ్రద్ధ, భారం కలిగి అతనికి ఒక భార్యను సిద్ధపరిచాడో అదే మనస్సు మనం అనేక సంవత్సరాలు గతించిపోయిన తర్వాత అబ్రహాములో చూస్తున్నాం. అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు ఒంటరిగా ఉండుట చూస్తున్నాడు. అబ్రహాము యొక్క 99వ సంవత్సరం వచ్చినప్పుడు దేవుడు తన స్వరాన్ని అబ్రహాముకు వినిపింపజేసి నిండు వృద్ధాప్యంలో నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి అబ్రహామును దర్శించి గుడారంలో ఉన్నటువంటి అబ్రహామును బయటికి పిలిచి, అబ్రహామా ఆకాశము తట్టు చూడుము, ఆకాశపు నక్షత్రాలను నీవు లెక్కింపగలవా అని అడిగారు. అలాగనే క్రింద చూడుము, ఈ సముద్రపు ఇసుక రేణువులను నీవు లెక్కింపగలవా, నీ సంతానమును నేను ఎలాగూ విస్తరింపచేస్తాను, అభివృద్ధిపరుస్తాను. చూసారా దేవుని మనస్సు మానవుల పట్ల? మానవులందరూ కూడా చక్కని సహాయం కలిగి ఉండాలి. పురుషుడు కానీ స్త్రీ కానీ ఒంటరిగా ఉండకూడదు, వివాహితులుగా ఉండాలి. యవన ప్రాయం వచ్చిన తర్వాత, యుక్త ప్రాయం వచ్చిన తర్వాత వారు చక్కని వివాహ బంధం చేత జతపరచబడాలి. వారు మంచి గర్భఫలం చేత ఆశీర్వదించబడాలి. ఆనందం, సంతోషం కలిగి ఫలభరితమైనటువంటి జీవితం కలిగి ఉండాలి అనున్నది మానవుల పట్ల దేవుని ఉద్దేశం. అందుకనే అబ్రహాముకు ప్రత్యక్షమై దేవుడు అబ్రహాముని ఇలాగ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆకాశ నక్షత్రములు ఎంత విస్తారముగా ఉన్నవో, లెక్కకు మించి ఉన్నవో, లెక్కింప సఖ్యము కానివై ఉన్నవో, సముద్ర పిసుక్రేణులు ఎంత విస్తారంగా ఉన్నవో, నీ సంతానం అట్లాగూ ఆశీర్వదింపబడును. నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఓర్పును బట్టి, నీ సహనాన్ని బట్టి. చాలామంది మనం నేడు భూలోకంలో మానవులను చూసినట్లయితే కృంగిపోయేవారిగా ఉన్నారు, నిరాశపడేవారిగా ఉన్నారు, నిస్సృహకులోనయ్యేవారిగా ఉన్నారు. వారు తలపెట్టినటువంటి కార్యము ఆలస్యమైనప్పుడు, వారు ఆశించినది వారికి అందకపోయినప్పుడు, వివాహాలు ఆలస్యమవుతూ ఉన్నప్పుడు, గర్భఫలము ఆలస్యమవుతూ ఉన్నప్పుడు, ఉద్యోగము ఆలస్యమవుతూ ఉన్నప్పుడు, ఇల్లు కట్టుకునేట ఆలస్యమవుతూ ఉన్నప్పుడు నిరాశకు గురయ్యేవారిగా ఉన్నారు, నిస్సృహకు గురయ్యేవారిగా ఉన్నారు, దిగులు పడేవారిగా ఉన్నారు, కృంగిపోయేవారిగా ఉన్నారు. కానీ అబ్రహాము జీవితాన్ని మనం చూసి ఎంతగానో నేర్చుకోవాలి. చూడండి, ఆదాము ఒంటరిగా ఉండుట దేవుడు చూడలేదా? నీవు
ఒంటరిగా ఉన్నావని, నీకు సాటైన సహాయం అవసరమని నిన్ను సృజించినటువంటి నీ సృష్టికర్తకు తెలిసే ఉన్నది. ప్రభు ఇలా చెప్తున్నారు, నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. ఈవెన్ ద వెరీ హెయిర్స్ అపాన్ యువర్ హెడ్ ఆర్ నంబర్డ్ కౌంటెడ్. ఐ నో యూ బై యువర్ నేమ్. పేరు పెట్టి నేను పిలిచిన వాడు నేనే. నీ తలలోని వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. నీ తండ్రి అయినటువంటి నీ దేవుని సెలవు లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటి అయినా కూడా కింద రాలదు. అంత దేవుడు నీ పట్ల నా పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. సీ, ఐ హ్యావ్ ఎన్గ్రేవ్డ్ యువర్ నేమ్ ఇన్ మై ఆర్మ్స్ అని దేవుడు చెప్తున్నాడు. యువర్ సరౌండింగ్స్ ఆర్ ఎవర్ బిఫోర్ మీ. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. భూలోకంలో చూడండి, చైనా దేశంలో చూసినట్లయితే 1.4 బిలియన్ జనాంగం ఉన్నది. గొప్ప జనాంగము కలిగినటువంటి దేశంలో అడుగుపెట్టే కృప యేసయ్య నాకు ఇచ్చారు. అలాగే భారతదేశంలో ఇంచుమించు 1.2 బిలియన్ గొప్ప జనాంగం ఉన్నది. ఈ జనసంఖ్య మానవ దృష్టికి విస్తారము కావచ్చును, కానీ దేవుని దృష్టికి అతి స్వల్పమే. లెక్కింప అసఖ్యము కాని దూతల సమూహముతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నాడు. అదృశ్యుడైనటువంటి దేవుడు, ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు ఆ దూతల సంఖ్యతో పోలిస్తే భూలోకంలో ఉన్నటువంటి మానవుల సంఖ్య ఎంత అల్పము చూడండి. సృష్టి అంతటితో పోలిస్తే భూగోళము కేవలం ఒక ఇసుక రేణువు మాత్రమే. విశ్వము అనంతము, అంతము లేనిదిగా ఉన్నది. అనంతమైనటువంటి విశ్వాన్ని తన నోటి మాటతో సృజించినటువంటి దేవుడు, నోటి మాట చేత తన మహత్తు గల మాట చేత సమస్తమును క్రమంగా నడిపించుచున్నటువంటి దేవుడు. భూగోళంలో ఉన్నటువంటి ఎంతమంది మానవులైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుడు పేరు పేరున ఎరుగును అన్న సత్యాన్ని మానవులు తెలుసుకోవాలి. ఇది నమ్ముటకు ఎంతో కష్టము, కానీ వాస్తవము. చూడండి, జనసంఖ్య ప్రజాసంఖ్య వ్రాసినప్పుడు ప్రతి పౌరుని యొక్క వివరాలు కూడా, ఆ దేశం యొక్క జనసంఖ్యను లెక్కించుచున్న సమయంలో నమోదు చేసుకుంటారు. ప్రభుత్వ అధికారుల దగ్గర ఆ ప్రభుత్వ ఆ దేశానికి చెందినటువంటి పౌరుల యొక్క వివరాలన్నీ కూడా ఉంటాయి. చైనా దేశం యొక్క అధికారి దగ్గర ఈ 1.4 బిలియన్ ప్రజల యొక్క వివరాలు ఉంటాయా ఉండవా? తప్పకుండా ఉంటాయి కదా. భారతదేశ అధికారి యొక్క సమక్షమందు ఈ 1.2 బిలియన్ ప్రజల సంపూర్ణ వివరాలు ఉంటాయా ఉండవా? మరి భూమిని, ఆకాశాన్ని, సమస్తమైనటువంటి విశ్వాన్ని చేసినటువంటి దేవుని దగ్గర నీ వివరము నా వివరము ఉండదా? సో సింపుల్. ద ఎర్త్ ఈజ్ ఓన్లీ ఎస్పెక్ట్ ఆఫ్ డస్ట్ ఇన్ కంపారిజన్ టు ద హోల్ యూనివర్స్. యట్ ద ఎర్త్ అండ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ వెరీ ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ బికాస్ హ్యూమన్ రేస్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. సో గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ఈచ్ ఆఫ్ అస్. అందుకనే దావీదు ఇలా చెప్తున్నాడు, నేను కూర్చుండుట నేను లేచుట నీవు ఎరిగి ఉన్నావు ప్రభువా అని దావీదు చెప్తున్నాడు. యుద్ధ దినమున నా తలకాయవాడు నీవే అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నా యొద్దకు రాదు. నేను నెమ్మది కలిగి
వారుండి మేల్కొనెదను అని చక్కగా చెప్పగలుగుతున్నాడు. సౌలు చేత తరంబడుతున్నాడు దావీదు. అరణ్యంలో గుహల్లో దాక్కుంటూ ఉన్నాడు. అనేకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వెళుతున్నప్పుడు దావీదు నిరాశకు, నిస్పృహకు, క్రోధానికి, ద్వేషానికి ఎన్నడూ కూడా చోటు ఇవ్వలేదు. తను ప్రాణాలు తీయాలి అని ఇజ్రాయెల్ దేశంపై ఆ కాలంలో రాజుకున్నటువంటి సౌలు వెతుకుతూ తిరుగుతూ ఉన్న పరిస్థితుల్లో కూడా సౌలుకు వ్యతిరేకంగా దావీదు ఒక్క చెడ్డ మాట కూడా పలకలేదు. ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే, ఒక అరణ్య ప్రాంతంలో సౌలు యొక్క సర్వ సమూహము దావీదును చంపుటకు దావీదును వెతుక్కుంటూ వచ్చినటువంటి పరిస్థితి కలదు. ఆ సమయంలో అలసరి చేత దావీదును కనుగొనలేక సౌలు యొక్క సైన్యము ఒక అరణ్యంలోని గుహచంత విశ్రాంతి పొందుకున్న సమయంలో ఆ బడలికను బట్టి, అలసటను బట్టి సౌలు నిద్రపోతాడు. దావీదును సౌలు కంట పడకుండానట్లు దేవుడు ఆయన రెక్కలతో కప్పివేశాడు. అందువలన సౌలు ఎంతగా వెతికినప్పటికీ కూడా దావీదు యొక్క ఉనికి, ఎక్కడున్నాడు దావీదు అని కనుగొనలేకపోయినాడు. అందువలన దేవుడు నిన్ను ఆయన రెక్కలతో కప్పినప్పుడు ఎంతమంది నీ ప్రాణాన్ని తీయాలి అని నిర్హేతుకముగా నిన్ను తరుముచ్చు ఉన్నప్పటికీ నీకే అపాయము కలుగదు. అందుకనే దేవుని వాక్యంలో ఎలాగో రాయబడినది, మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది. దేవుని యొద్ద ఉన్నటువంటి జీవపు మూటలో మన జీవం ఉన్నది. చూసారా, మన ప్రాణం ఎవరి వశంలో ఉన్నది? దేవుని వశంలో ఉన్నది. కాబట్టి మనం దేవునికి బద్ధులమై ఉండవలసిన వారమై ఉన్నాం, దేవునికి విధేయులమై ఉండవలసిన వారమై ఉన్నాం, దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. మనం అనుదినము ఊపిరి కలిగి ఉన్నామంటే, జీవం కలిగి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉద్దేశ్యము, దేవుడిచ్చినటువంటి ఊపిరి. అందువలన ఆ ఊపిరిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారముగా, ఘనపరచవలసిన వారముగా దేవుని ఉద్దేశాలు ఆ దినము మన పట్ల నెరవేరినట్లు దేవుని సన్నిధిలో మనం ఆయన్ని స్తుతించి ప్రార్థించవలసిన వారముగా ఉన్నాం. దావీదు అలాగనే ప్రార్థన చేసేవాడు. అందువలనే ఎన్ని అపాయాలు కలిగినా, ఎంతమంది శత్రువులు అతనిని తరిమినా అతనికి ఏ అపాయం కలగలేదు. అలాగనే దావీదు ఆసక్తి కలిగి దేవుని కొరకు ఎదురు చూచేవానిగా ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుదురు, వారు అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు అని యెషయా ప్రవక్త చెప్పినట్లు, యెషయా ప్రవక్తకు మునిపే దావీదు ఉన్నాడు. ఇది దావీదు అనుభవం కూడా. ఎందుకంటే దావీదు దేవుని కొరకు ఎదురు చూచేవానిగా ఉన్నాడు. అందుకనే ఇలా కీర్తన గ్రంథంలో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు కీర్తన గ్రంథంలో? కావలివారు ఉదయం కొరకు ఎదురు చూచుట కంటే, కనిపెట్టుట కంటే ఎక్కువగా నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను. ప్రార్థనను నేను సిద్ధపరచుకుని నీ సన్నిధిలో నేను కాచుకొని ఉందును. చూచారా, కావలివారు వాచ్మెన్గా ఉద్యోగం చేసేవారు ఎప్పుడు తెల్లవారుతుంది అని ఆ నైట్ డ్యూటీ అంతా కూడా మెలకువగా ఉండి తెల్లవారిన తోడనే ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోనాలి అని ఆశపడతారు. అలాగే దావీదు ఇలా చెప్తున్నాడు, నేనైతే ఎప్పుడు వేకు అవుతుంది, ఎప్పుడు తెల్లవారుతుంది నేను నా ప్రభు సన్నిధిలో వేకునే లేచి మోకరించి ప్రార్థన సిద్ధపరచుకుని నా ప్రభుతో నేను, నా దేవునితో నేను మాట్లాడాలి అని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని పట్ల అంత ఆశ కలిగి ఉన్నాడు కనుకే, దేవుని అంతగా ప్రేమించేవానిగా ఉన్నాడు కనుకే, దేవునితో అతని హృదయం అంతగా పెనవేసు కొనబడినది కనుకే తాను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు దావీదును ఎక్కించాడు. దావీదును బట్టి దేవుడు మంచి సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అని మంచి సాక్ష్యం చెప్తున్నాడు. సింహపు గుండె వంటి గుండెను దావీదుకి ఇచ్చాడు. దావీదు కాలంలో అనేకమైనటువంటి యుద్ధాలు ఆ దేశం మీద రేగినప్పటికీ కూడా ప్రతి స్థలమందు, ప్రతి యుద్ధంలో దావీదును ప్రభు బలపరిచి యుద్ధంలో ఆ దావీదు యొక్క తలను కాచాడు దేవుడు. చూచారా,
మనలో ఒక్కొక్కరి పట్ల దేవుడు ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశం మీదకి గొప్ప అపాయము గొలియాతును బట్టి వచ్చినటువంటి సమయంలో దావీదు గొప్ప దేహదారుఢ్యం కలిగినటువంటి గొలియాతును కేవలం చేతికర్ర, వడిసెల రాయి తప్ప దావీదు యొద్ద ఏమీ లేవు. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా ఆ గొలియాతుతో యుద్ధం చేయడానికి ధైర్యం కలిగిలేరు. వారి హృదయాలు కరిగి నీరైపోయినాయి ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును చూచి. సౌలు కూడా ఎంతో అధైర్యపడ్డాడు. దేశం మీదకి యుద్ధం రేగి ఉన్నది, ఈ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు ఎంతో బాల్యం నుండి విద్యాభ్యాసము, యుద్ధ విద్యాభ్యాసం చేసిన వాడిగా ఉన్నాడు, ఎంతో శక్తి సంపన్నునిగా ఉన్నాడు, బలవంతునిగా ఉన్నాడు, ఎంతో ఎత్తరిగా ఉన్నాడు. ఇతని ఎదుట ఎవరును నిలువ జాలకున్నారు దేశమును బట్టి కలవరపడుతున్నాడు సౌలు. అటువంటి పరిస్థితుల్లో సౌలు చెప్తున్నాడు, ఎవరైతే ఈ గొలియాతును జయిస్తారో అతనికి నా కుమార్తెను వధువుగా ప్రదానం చేస్తాను, మీకాలును భార్యగా నేను ఇస్తాను అని ప్రకటన చేశాడు. అప్పుడు దావీదు గొలియాతుపై యుద్ధానికి వెళ్ళి కేవలము చేతికర్ర, వడిసెల రాయి, వడిసెలు తీసుకుని నీవు కర్ర పట్టుకుని నా మీదకు వచ్చుచున్నావు నేను కుక్కనా అని అడిగినప్పుడు నీవు బల్లెముతోనూ ఈటతోనూ నా మీదకు వస్తున్నావు, నేనైతే జీవము గల దేవుడైన యెహోవా నామంలో నీ మీదకి వస్తూ ఉన్నాను అని గొప్ప ధైర్యం. చూడండి, ముందు ఎంతో గొప్ప పోరాటం ఉన్నది, ఎంతో గొప్ప యుద్ధం ఉన్నది, శత్రువు తన శక్తికి మించినటువంటి వానిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా దావీదు యొక్క దృష్టి మానవులందరికంటే సర్వశక్తి సంపన్నుడు, మానవులందరినీ సృజించినటువంటి అదృశ్యుడైనటువంటి దేవుని మీద ఉన్నది. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. ప్రార్థనలో దేవుణ్ణి స్తుతించడంలో నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండటం వలన దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదు అన్న నమ్మిక ఉన్నది. గొర్రెల కాపరిగా ఉంటున్నటువంటి సమయంలో అతని యొక్క చిన్న మందలో నుంచి ఒక సింహం గొర్రెను ఈడ్చుకుని పోతున్న సమయంలో తరిమి తరిమి ఆ సింహాన్ని పట్టుకుని, ఆ సింహం యొక్క దవడను గడ్డమును పట్టుకుని, ఆ నోటిని తెరచి ఆ గొర్రెపిల్లను రక్షించి సింహాన్ని చీల్చివేశాడు దావీదు. అలాగనే ఎలుగుబంటిని కూడా చీల్చి అతని యొక్క చిన్న గొర్రెల మందను కాస్తూ ఉన్నాడు. ఆ చిన్న పనిలో, దేవుడు అప్పగించినటువంటి ఆ చిన్న పనిలో దావీదు ఎంతో బాధ్యత కలిగి ఉండటను బట్టి గొలియాతు ఎదుట కూడా దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. యుద్ధంలో ఒకే ఒక్క వడిసెల రాయి విసిరినప్పుడు ఆ రాయి ఆ గొలియాతు యొక్క కణతల దగ్గర తగిలినప్పుడు, తలకు తగిలినప్పుడు, శరీరం అంతా కవచం ఉన్నప్పటికీ కూడా చూడండి, ఈ లోక సంబంధమైనటువంటి కాపుదల వ్యర్థము. దేవుడిచ్చు కాపుదల మనకి వాస్తవమైనటువంటి కాపుదల. శరీరం అంతా కవచం ధరించుకున్నాడు, అయినా ఆ చిన్న రాయి వెళ్ళి ఆ కణత దగ్గర తగిలినప్పుడు కింద పడిపోయి చనిపోయినాడు. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువజాలడు. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమికి చేర్చినావు. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమికి నడిపించినావు. యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే
నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువ జాలడు అని యెహోషువకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి యెహోషువ ఏ యుద్ధానికి వెళ్ళినా ఆ యుద్ధంలో దేవుడు యెహోషువ హస్తాన్ని బలపరిచాడు. యెహోషువ ఖడ్గము పైకెత్తినప్పుడు శత్రువుల్ని వధించకుండా ఖడ్గము దిగలేదు. యుద్ధము భీకరంగా జరుగుతున్నటువంటి సమయంలో సూర్యాస్తమయం కానై ఉన్నది. యుద్ధం మధ్యలో ఆగిపోతే మరుసటి రోజు ఇంకా శత్రువులు బలమైనటువంటి సైన్యంతో వస్తారు అని యెహోషువ దేవునికి మొరపెడుతున్నాడు. ప్రభువా, నేను యుద్ధంలో శత్రువులందరినీ సంహరించి జయము పొందు పర్యంతము సూర్యుడు తన స్థానంలోనూ చంద్రుడు తన స్థానంలోనూ ఆగిపోవాలి. సూర్య చంద్రులు కదలకూడదు, కాలము ఆగిపోవాలి, సూర్యాస్తమయం జరగకూడదు అని దేవునికి మనవి చేశాడు. ఒక మనుష్యుని మనవి విని సూర్యచంద్రులను వారి వారి స్థానంలో కదలకుండా నిలిపివేసినటువంటి ఆ ఘడియ మరొకటి లేదు. చూడండి యెహోషువ విశ్వాసము, సూర్యచంద్రుల గమనము, కాలము ఎవరి వశంలో ఉన్నది అని దేవుడు సర్వశక్తి గల దేవుడని, గ్రహముల యొక్క గమనము, చంద్రుని యొక్క గమనము, సూర్యుని యొక్క ఉదయము అస్తమయము, వాటి యొక్క కాలములు దేవుని వశములో ఉన్నవి. వీటన్నింటినీ కూడా దేవుడు తన మహత్తు గల మాట చేత సృష్టించాడు, స్థిరపరిచాడు అని యెహోషువ గమనించి, నా శత్రువులపై నేను జయము పొందు పర్యంతమో సూర్యాస్తమయం జరగకూడదు, కాలము ఆగిపోవాలి ప్రభువా అని యెహోషువ మొరపెట్టినప్పుడు ఏం జరిగింది? సూర్యుడు తన స్థలంలోనూ చంద్రుడు తన స్థలంలోనూ ఆగిపోయినారు. సూర్యుడు తన అస్తమించుటకు త్వరపడలేదు. ఆ పర్వతంపై, కొండ శిఖరంపై మోషే తన చేతులెత్తి హూరు అహరోనులు మోషే చేతిని బలపరుస్తూ ఉండగా మోషే ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ యుద్ధంలో జయం పొందాలి అని. మోషే హస్తాలు కిందకి దిగుతున్నప్పుడు యెహోషువ యుద్ధంలో ఓడిపోతున్నాడు. మోషే హస్తాలు పైకెత్తబడిన సమయంలో శత్రు సమూహంపై యెహోషువ యుద్ధం జయం పొందుతున్నాడు. చూచారా, యెహోషువ పక్షంగా మోషే చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. యెహోషువ చేసినటువంటి విజ్ఞాపన కూడా దేవుడు ఆలకించి సూర్యాస్తమయము జరగకుండా నిలిపివేశాడు. ఆ యుద్ధంలో గొప్ప జయము ఇజ్రాయేలీలు యెహోషువ పొందుకున్నారు. కాబట్టి నీ ముందున్నటువంటి యుద్ధము ఏదైనా సరే నువ్వు దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి విజ్ఞాపన చేసినట్లయితే అడుగుము నీకియ్యబడును, వెదకుము నీకు దొరకును, తట్టుము నీకు తీయబడును అని నీ తండ్రి వాగ్దానం చేశాడు కదా, ప్రభు వాగ్దానం చేశాడు కదా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసయ్య నీకు సమీపముగా ఉన్నాడు. ఇదిగో హృదయమనే తలుపు దగ్గర నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తన హృదయ ద్వారము తెరిచిన ఎడల నేను వాని హృదయంలోనికి ప్రవేశిస్తాను, నా సమాధానాన్ని వానికి ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి నీ హృదయంలో యేసయ్యకు చోటివు, యేసయ్య వెలుక్కు చోటివు, యేసయ్య వాక్యానికి చోటివు. అప్పుడు యెహోషువలు నీవు చేయు ప్రతి యుద్ధములోను ప్రభు నీకు జయమిస్తాడు. భూమి మీద నరుని దినములు యుద్ధ దినములు కావా? నీవు సమృద్ధిగా ఆత్మఫలాలు ఫలించాలి అన్న దేవుని ఉద్దేశం. ఆత్మఫలములేవి? దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, ప్రేమ, ఇలాగూ ఆత్మఫలాలు నీవు కలిగి ఉండాలి అంటే సాతానుడిపై నీవు అనుదినము యుద్ధంలో జయం పొందాలి. ఆశానిగ్రహము అను ఆత్మఫలం ఎంత కష్టం! నీ సొంత శక్తితో నీవు నిగ్రహ శక్తిని కలిగి ఉండలేవు. నీ శరీరంలో ప్రతి అవయవాన్ని సంపూర్ణంగా నీ స్వాధీనంలో పెట్టుకొనలేవు, నీ స్వాధీనంలో ఉంచుకొనలేవు. నీ శరీరం అంతటిని నీవు లోబరుచుకోవాలంటే, నీవు సమృద్ధిగా ఆత్మఫలాలు ఫలించాలంటే, ప్రేమ కలిగి ఉండాలంటే, దయాళత్వం కలిగి ఉండాలంటే, దీర్ఘశాంతం కలిగి ఉండాలంటే, ఆశానిగ్రహం కలిగి ఉండాలంటే, మంచితనం కలిగి ఉండాలంటే, సమాధానం కలిగి ఉండాలంటే, సాత్వికం కలిగి ఉండాలంటే, దీనత్వం కలిగి ఉండాలంటే, ఈ ఆత్మఫలాలన్నీ నీవు ఫలించాలి అంటే నిత్యము నీవు సాతానుడిపై జయం పొందాలి. మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించిన వల్లే ఎవరిని బ్రింగుదునా, ఎవరిని పాడు చేయదునా, ఎవరిని నాశనానికి పాతాళానికి కొనిపోవుదునా, ఎవరిని భ్రష్టత్వానికి గురి చేయదునా, ఎవరిని అవమానానికి సిగ్గునకు గురి చేయదునా అని సాతానుడు వెతుకుచూ తిరుగుచున్నాడు. నీకు ఘనత కావాలా? నీకు మంచి పేరు కావాలా?
నీ ఆత్మఫలాలు సమృద్ధిగా ఫలించాలా అంటే యేసయ్య నీ హృదయంలో ఉండాలి. చూడండి, ఒక వృక్షం చక్కగా ఫలించాలి అంటే అది నీటి కాలువలు యారనుంటే చక్కగా ఫలిస్తుంది. నీవు నీటి కాలువలు యారిన నాటబడిన చెట్టుగా ఉండి ఆకు వాడక నీ కాలమందు నీవు ఫలం ఇవ్వాలి అంటే, నీవు గుణవతి అయినటువంటి భార్యను కలిగి ఉండాలంటే, నీవు బలవంతులైన యవన కాలంలో పుట్టినటువంటి బిడ్డలను గర్భఫలాలుగా పొందుకొని నీ అంబుల పొది నింపుకొనాలి అనుకుంటే, కీర్తనల గ్రంథంలోని 128వ అధ్యాయంలో చెప్పబడినట్లు నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నుందురు. నీ జీవిత పర్యంతము యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు అన్న ఈ ఆశీర్వాదం ప్రతి యవనుడి జీవితంలో నెరవేరాలి. ఆ దేవుని ఉద్దేశం ప్రతి యవనస్తుడు చక్కగా అతని యవన ప్రాయంలో గుణవతైన యోగ్యురాలైనటువంటి భార్యను ద్రాక్షవల్లిగా పొందుకొనాలి. నీ భార్య అందమైన దుప్పి, ఆమె రొమ్మున ఆనుకుని నీవు తృప్తి పొందుతావు. నీ భార్య రొమ్మున ఆనుకుని నీవు తృప్తి పొందాలి. ఒలీవ మొక్కల వంటి సుందరమైనటువంటి బిడలను కలిగి ఉండాలి. నీ భోజన బల చుట్టూ నీ బిడలు చక్కగా ఒలీవ మొక్కల వలె అందంగా ఉండాలి. నీ గృహంలో సమృద్ధి ఉండాలి, నీకు క్షేమం ఉండాలి, నీకు కాపుదలు ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, నీవు లోపలికి వచ్చినప్పుడు నీవు ఆశీర్వదించబడాలి. ఈ ఆశీర్వాదాలన్నీ కావాలి అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడని కీర్తనల గ్రంథం 128వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు ప్రభు. దేవుని ఆత్మచేత కీర్తనకారుడు వ్రాస్తున్నాడు. చూడండి, ఆదాము అవ మొదలుకొని మనం అనేక మంది దంపతులను చూస్తూ ఉన్నాం. అబ్రహాము, మీకాలు అయితే ఏం చేసింది? సౌలు కుమార్తె మూర్ఖురాలి వలె తన భర్త అయినటువంటి దావీదును అపహసించింది. దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని మందసము దేవుని యొక్క గుడారంలోనికి తీసుకుని రాబడుతున్నది. మందసము దేవుని యొక్క శక్తికి సాదృశ్యంగా ఉన్నది. మందసము దావీదుపురంలోనికి, దావీదు నిర్మించినటువంటి ఆ గుడారంలోనికి, దేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుని మందసము వస్తూ ఉన్నప్పుడు, యాజకులు మందసమును మోస్తున్నప్పుడు ఆ మందసమునకు ముందు దావీదు నాట్యమాడుతున్నాడు. రాజుగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ రాజు మందస్సు ముందు నాట్యమాడుతూ దేవుని మహింపరుస్తున్నాడు. దావీదు అలాగూ నాట్యమాడుట మీకాలు సౌలు కుమార్తె చూచి అపహసించింది, నవ్వింది. మీకాలు, ఎవరిని చూచి నీవు నవ్వుతున్నావు? ఎవరిని చూచి నీవు అపహసిస్తున్నావు? నా దేవుని ఎదుట నేను నాట్యమాడాను. వేరే ఏ స్థలంలోనూ నేను నాట్యమాడలేదే, వేరే ఏ స్థలంలోనూ నేను పాటలు పాడలేదే. నా దేవుని అతి పరిశుద్ధ మందస ముందు నేను ఆయన ఆత్మ ద్వారా నింపబడి నాట్యమాడుతున్నప్పుడు నీవు నన్ను చూచి పరిహసించావు కదా, అపహసించావు కదా, నవ్వావు కదా. నీ గర్భము ఎనటెన్నింటికి మూయబడును అని దావీదు చెప్పాడు ప్రవక్త. మీకాల గర్భము మూయబడింది. చూచారా, భార్య భర్తకు ఎలాగూ గుణవతి అయిన భార్యగా ఉండాలి, అనుకూలవతిగా ఉండాలి, లోబడి ఉండాలి. భర్తను అపహాస్యం చేసేదిగా ఉన్నది మీకాలు, పరిహసించేదిగా ఉన్నది మీకాలు. నీ గర్భము మూయబడును అని దావీదు చెప్పాడు. ఎందుకని? దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ కలిగి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుని బలసూచకమైనటువంటి దేవుని మందసము తీసుకుని రాబడుతున్నది దావీదుపురంలోనికి. సౌలు కుమార్తె అపహాస్యం చేసింది దావీదును. మీకాలు, ఎవరిని చూచి నీవు అపహాస్యం చేస్తున్నావు? ఎవరిని చూచి నువ్వు నవ్వుతున్నావు? నీ గర్భము మూయబడును, మీకాలు గర్భం మూయబడింది. చూసారా, భర్తకు భార్య లోబడి ఉండవలను. భర్త భార్యను ప్రేమింపవలను. భార్యకు భర్త శిరస్సు, భార్య దేహము. క్రీస్తు సంఘాన్ని ఎలాగూ ప్రేమించాడో ప్రతి పురుషుడు, ప్రతి భర్త తన భార్యను అలాగూ ప్రేమించవలసిన వానిగా ఉన్నాడు. తదుపరి, దావీదునకు అబీగయేలు అను భార్య దొరికింది. అబీగయేలు ఎంత యోగ్యురాలుగా ఉన్నది, ఎంత గుణవతిగా ఉన్నది. అబీగయేలు నాబాలు మోటువాడు, మూర్ఖుడు. అబీగయేలుకు మూర్ఖుడైనటువంటి భర్త దొరికాడు. మొరటివాడు,
దావీదు అరణ్యంలో ఉంటున్న సమయంలో, శత్రువుల చేత తరంబడుతున్నటువంటి సమయంలో, తన పరివారంతో నాబాలు బొచ్చు కత్తిరించుటకు తన యొక్క గొప్ప గొర్రెల మందను తీసుకుని వచ్చినప్పుడు, నాబాలు నద్దకు దావీదు వర్తమానం పంపుతున్నాడు. అతని యొక్క సైన్యంలో ఒక సేవకుడిని పంపించి, నీ సేవకుడైనటువంటి దావీదు పలానా స్థలంలో ఉన్నాడు, అతని యొక్క సైన్యమునకు అతని పరివారమునకు కావలసినటువంటి ఆహార పదార్థములు నీవు ఇవ్వవలెను, దావీదు రేయింబవళ్ళు నీకు చేసినటువంటి ఉపకారానికి నీవు ప్రత్యుపకారం చెయ్యాలి, నీ మందలనన్నింటినీ కాచినవాడు దావీదు కాదా నాబాలు, నీకు ఉపకారం చేసింది దావీదు కాదా నాబాలు, నువ్వు నేడు నీ మందలనన్నింటినీ తెచ్చుకుని సంబరం చేసుకుంటూ ఉన్నావు, గొర్రెలు బొచ్చు కత్తిరించుకుంటూ ఉన్నావు, ద్రాక్షారసం తాగి మత్తుడువై ఉన్నావు, నీ సేవకుడైనటువంటి దావీదు నీ గొర్రెల మందలను కాచినటువంటి దావీదు అక్కర కలిగున్నాడే, అవసరత కలిగున్నాడే, లేమిలో ఉన్నాడే, ఆకలిగొని ఉన్నాడే, దావీదునకు ఆహార పదార్థములు నీవు ఇవ్వవలసిన వాడు కావా అని దావీదు యొక్క సేవకుడు నాబాలు నద్దకు వర్తమానం తీసుకుని వెళ్ళినప్పుడు నాబాలు ఇలాగ చెప్తూ ఉన్నాడు, దావీదు ఎవడు, హూ ఈజ్ డేవిడ్, చేసిన ఉపకారము నాబాలు మర్చిపోయినాడు, గర్భాంధుడై దావీదు తన మందలను రేయింబవళ్ళు నిద్ర కంటికి కానక ఒక తోడేలు వచ్చి ఒక గొరపిల్లను ఎత్తుకుని పోకుండా ఎంతగానో నాబాలునికు అరణ్యంలో రక్షగా ఉన్న దావీదును, అతని యొక్క పరివారమును, అతని యొక్క సైన్యాన్ని నాబాలు హీనపరిచాడు, అవమానపరిచాడు. ఒక్క గొర్రెపిల్లను కూడా నేను ఇవ్వను అని అహంకారంగా గర్వంగా మాట్లాడాడు. ఎప్పుడైతే దావీదు యొక్క సేవకుడు వచ్చి దావీదునకు నాబాలు పలికినటువంటి మాటలు చెప్పి ఉన్నాడో, దావీదు రోషపరుడై కోపము కలిగిన వాడై, నాబాలు నేడు దినమున సజీవునిగా ఉంటే నా దేవుడు నాకు గొప్ప కీడు కలుగు చేయను అని ఖడ్గము ధరించి నాబాలు నరికి వేయుటకు దావీదు బయలుదేరాడు. ఇంతలో నాబాలు యొక్క దాసులలో ఒకడు వేగరమే నాబాలు యొక్క భార్య అయినటువంటి అబీగయ్యల దగ్గరికి వెళ్ళి, అబీగయ్యలు అమ్మగారు, నీ భర్త యొక్క మూఢతనం నీకు తెలియను, నీ భర్త యొక్క మూఢత్వం మూర్ఖత్వం నీకు తెలియను, అతని యొక్క అహంకారము స్వార్థము గర్వము నీకు తెలియను, నాబాలు వట్టి మోటువాడు, నాబాల్ ఈజ్ ఫూల్, నాబాల్ ఈజ్ ఎ ఫూల్, యు నో దట్ యువర్ హస్బెండ్ ఈజ్ ఫూల్ అని నాబాల్ యొక్క సేవకుడు అబీగయ్యలతో చెప్తున్నాడు. దావీదు ఇలాగూ నీ భర్త దగ్గరకు వర్తమానం పంపాడు, ఆహార పదార్థములను పంపమని అడిగాడు, అయితే నాబాలు కఠోరముగా నిరాకరించాడు. దావీదు ఎవరు అని అడిగాడు అన్నప్పుడు అబీగయ్యలు, దావీదు తన సైన్యంతో నాబాలను చంపుటకు వచ్చుచున్నాడమ్మా అని చెప్పినప్పుడు, వెంటనే అబీగయ్యలు ఎంతో జ్ఞానము గలదై గాడిదలను గంత కట్టించి ద్రాక్ష పండ్ల అడలు, రొట్టెలు, వెన్న, శ్రేష్టమైనటువంటి మాంసాహారము, విస్తారమైనటువంటి ఆహార పానీయములు తీసుకుని గాడిదలకు గంత కట్టించుకుని దావీదు దగ్గరికి వెళ్ళి తన భర్తను చంపుటకు వచ్చుచున్నటువంటి దావీదు ఎదుట సాగిలపడి నమస్కారం చేసి, దావీదు నీవు రాజువు, క్షమించు, నా భర్త మోటువాడు, ఇది నా దోషముగా నా అపరాధంగా క్షమించి నా భర్తను చంపవద్దు అని అబీగయ్యలు దావీదునకు అడ్డుపడుటను బట్టి దావీదు తన ఖడ్గం దించాడు. చూడండి అబీగయ్యలు ఎంత గుణవతిగా ఉన్నది, అబీగయ్యలు తన భర్త పట్ల ఎంత నమ్మకస్తురాలుగా ఉన్నది, తన భర్త ప్రాణం పట్ల ఎంత అక్కర కలిగి ఉన్నది, తన భర్త మరణించకూడదు, అతడు దుష్టుడే, మూఢుడే, మూర్ఖుడే, స్వార్థపరుడే, తన కలిగినది ఇతరులతో పంచుకునేవాడు కాదు, లోభి, అయినప్పటికీ తన భర్త మరణించకూడదు అని అబీగయ్యలు దావీదు పాదముల చెంత పడింది. అబీగయ్యలు యొక్క యోగ్యతను బట్టి నాబాలు దావీదు ఖడ్గం నుంచి తప్పించబడ్డాడు. అబీగయ్యలు నీవు యోగ్యురాలవు,
నీవు జ్ఞానవంతురాలవు. నిన్ను బట్టి నీ భర్త మరణాన్ని తప్పించుకున్నాడు ఈ దినమున, లేకపోతే నిశ్చయముగా అతని యొక్క ఊపిరిని నేను తీస్తుండేవాడిని ఈరోజు అని దావీద్ తన ఖడ్గాన్ని దించి అబీగేలు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా అంగీకరిస్తాడు. చూసారా, అబీగేలు ఎలాగూ తనకు కలిగినటువంటి సమృద్ధిని యోగ్యులైనటువంటి వారితో సన్మానించేదిగా ఉన్నది. దావీదు యొక్క యోగ్యతలన్నీ కూడా అబీగేలుకు తెలుసు. దావీదు పరాక్రమవంతుడు, యుద్ధశూరుడు, అవసరతలో ఉన్నాడు, లేమియందు ఉన్నాడు అని గ్రహించి అతనికి కావలసినవన్నీ కూడా అబీగేలు ఇచ్చినందువలన అబీగేలు ఆశీర్వదించబడింది. అయితే చూడండి, దేవుడు న్యాయవంతుడు కాకపోలేదు కదా, నాబాలు యొక్క చెడుతనమును బట్టి, కృతజ్ఞతారాహిత్యమును బట్టి. అదే సమయంలో నాబాలు మొత్తబడ్డాడు దేవుని చేత. దావీదైతే విడిచిపెట్టాడు అబీగేలును బట్టి, కానీ దేవుడు న్యాయవంతుడు. నాబాలు యొక్క కృతజ్ఞతారాహిత్యమును బట్టి, నాబాలు యొక్క మూఢతనమును బట్టి, నాబాలు యొక్క స్వార్థమును బట్టి దేవుడు వ్యాధి చేత నాబాలను మొత్తినప్పుడు నాబాలు మరణించాడు. ఎప్పుడైతే దావీదునకు నాబాలు మరణించాడు అన్న వర్తమానము వినిపించిందో, దావీదు అబీగేలు యొక్క యోగ్యతను జ్ఞాపకం చేసుకున్నాడు, అబీగేలు యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అబీగేలును తన యుద్ధకు పిలిపించుకుని అబీగేలును తనకు భారీగా చేసుకున్నాడు. చూడండి, దావీదు ఎట్టి యోగ్యత కలిగి ఉన్నాడు. మీకాలైతే భర్తను అపహాస్యం చేసింది, అబీగేలు అపహాస్యం చేయలేదే. అందువలన ఏం జరిగింది? అబీగేలు రాణి స్థానానికి హెచ్చించబడింది, దావీదు ప్రక్కన దావీదు యొక్క భార్యగా హెచ్చించబడింది. చూచారా, భార్య భర్తకు కిరీటంగా ఉండాలి, భర్త భార్యకు శిరస్సుగా ఉండాలి. వారిరువురు ఒక్క శరీరంగా ఉండాలి, ఒక్క మనస్సు కలిగిన వారిగా ఉండాలి. వారిరువురు తమ బిడ్డల ఎదుట మంచి ప్రవర్తన నడవడి కలిగి తమ బిడ్డలు దేవుని భయభక్తులు చక్కగా ఒలివ మొక్కలలో వలె ఎదుగునట్లు భార్యాభర్తలు ఇరువురు వారి ఎదుట దేవుని వాక్యాన్ని జీవించేవారిగా ఉండాలి. ఇంకను మనము చూస్తూ ఉన్న సమయంలో దేవుని ప్రేమ మనం గమనించగలం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం వచ్చేసరికి సారా నిద్రించింది, అబ్రహాము చేత సమాధి చేయబడింది. తల్లిని కోల్పోయినాడు ఇస్సాకు. అప్పుడు అబ్రహాము ఇస్సాకు భార్య అవసరమో, ఇస్సాకు వివాహం చేయాలి అని ఆశ కలిగి ఉన్నాడు. చూసారా తండ్రి ప్రేమ. నేడు తల్లిదండ్రులు తమ బిడ్డలకు యుక్త ప్రాయం వచ్చినప్పుడు తమ బిడ్డల పట్ల ఇట్టి మనస్సు కలిగి ఉండాలి. యుక్త ప్రాయంలో వారికి చక్కని సంబంధాలు చూసి వివాహం చేసేవారికి ఉండాలి. ఆ సంబంధం చూచి వివాహం చేసే ప్రక్రియ ఎంతో విలువైనది. దేవుని వాక్యం నుండి నేడు మానవులు ఎన్నో విలువైనటువంటి విషయాలు, తమ బిడ్డలకు ఎలాగూ సంబంధం చూడాలి, తమ బిడ్డకు యోగ్యురాలైనటువంటి గుణవతైనటువంటి భార్యను ఎలా కనుగొనాలి, తమ కుమార్తెకు యోగ్యుడైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మగసిరి కలిగి దేవునితో పోరాడే యాకోబు వంటి వరుణ్ణి ఎలాగూ కనుగొనాలి అని తల్లిదండ్రులు నేడు అబ్రహాము నుంచి నేర్చుకునవలసిన వారై ఉన్నారు. అబ్రహాము ఎట్టి మనస్సు కలిగి ఉన్నాడు? ఆదిలో దేవుడు ఆదాము పట్ల ఏ ప్రేమ అయితే కలిగి ఉన్నాడో, అబ్రహాము ఇస్సాకు పట్ల అదే ప్రేమ కలిగి ఉన్నాడు. అబ్రహాము తన దాసుడైనటువంటి ఎలియాజర్ను పిలిచి, ఎలియాజరు నా కుమారుడైనటువంటి ఇస్సాకునకు భార్యను తీసుకుని వచ్చే బాధ్యత నీకు అప్పగిస్తూ ఉన్నాను, ఈ విషయంలో బాధ్యత నీవు తీసుకోనాలి. కానాను దేశంలో ఉన్నాడు, పరవాసిగా ఉన్నాడు, గుడారంలో ఉన్నాడు. అబ్రహాము ఇలా చెప్తున్నాడు, ఈ కానాను స్థలంలో ఉన్నటువంటి, ఈ కానాను ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలను నా కుమారుడు వివాహం చేసుకునకూడదు. నా కుమారుడైనటువంటి ఇస్సాకు నిమిత్తము నా పితరుల దేశమైనటువంటి మెసపతోమియా నుంచి, నాహోరు ఊరు నుంచి
నా కుమారునికి నీవు భార్యను తీసుకురావాలి అని నా తొడక్రింద నీ చేపెట్టి ప్రమాణం చేయి. నా కుమారునికి నా సహోదరుని ఇంటికి వెళ్ళి, నాహోర్పురానికి వెళ్ళి, మెసపొతామియాకు వెళ్ళి ఇస్సాకుకు భార్యను తీసుకుని వస్తానని నాతో ఒక నిబంధన చేయి, ప్రమాణం చేయని తన తొడ కింద చేపెట్టించుకుని ఎలియాజర్ దగ్గర ప్రమాణం చేయించుకున్నాడు వృద్ధుడైనటువంటి అబ్రహాము. 100 ఏట అబ్రహాముకు ఇస్సాకు పుట్టినాడు. ఇస్సాకు యుక్త ప్రాయం వచ్చింది, యవన ప్రాయం వచ్చింది. యవన ప్రాయంలో చక్కని భార్య నా బిడ్డకు కావాలి. ఈ కానాను స్త్రీలు నా బిడ్డకు తగినటువంటి వారు కారు. నా పితృల దేశమైనటువంటి మెసపొతామియాలో నుంచి నా కుమారుడికి నీవు ఒక చక్కని గుణవతైనటువంటి స్త్రీని తీసుకుని రావాలి. నా సహోదరులు, నా బంధువులు అక్కడ ఉన్నారు, నా బంధువుల్లో నుంచి తీసుకుని రావాలని ఒక బాధ్యత నమ్మకస్తుడైనటువంటి పనివానికి అబ్రహాము అప్పగిస్తూ ఉన్నాడు. అబ్రహాం యొక్క విశ్వాస జీవితాన్ని ఎలియాజర్ చూశాడు. అబ్రహాం ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నాడో, అబ్రహాం ఏ దేవుణ్ణి అయితే కలిగి ఉన్నాడో, ఎలియాజర్ కూడా అదే దేవుణ్ణి కలిగి ఉన్నాడు, అదే విశ్వాసం కలిగి ఉన్నాడు. అబ్రహాం చూపించినటువంటి దేశానికి, మెసపొతామియా దేశానికి, నాహోర్ పట్టణానికి బయలుదేరాడు. మార్గంలో ఎక్కడా కూడా తప్పిపోకుండా చక్కగా దేవుడు ఎలియాజర్ నడిపించాడు. నాహోర్పురం వచ్చినాక, మెసపొతామియా చేరుకున్నాక ఎలియాజర్ ఇలాగూ మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవు నన్ను సరైనటువంటి త్రోవలో తీసుకుని వచ్చావని, నేను రావాల్సినటువంటి స్థలానికే నేను వచ్చానని తెలుసుకున్నట్లు, నీవు ఇస్సాకునకు సిద్ధపరిచినటువంటి వధు ఎవరో నేను తెలుసుకున్నట్లు ఈ సూచన జరుగునిమో అని ఒక సూచన అడుగుతున్నాడు. ఏమిటా సూచన అంటే, నేను ఇక్కడికి వచ్చు, ఈ బావి యొద్దకు, ఈ నీళ్ల బావి యొద్దకు వచ్చు, కన్యకలను, స్త్రీలను నా దప్పిక తీర్చుకునడానికి తమ కడవలో నుంచి నీళ్లు పోయమని నేను అడుగుతాను. ఏ చిన్నదైతే నాకు నీళ్లు పోయటం మాత్రం కాక, నేను త్రాగిన తర్వాత నా ప్రక్కన ఉన్నటువంటి నా ఒంటెలకును నేను నీళ్లు తోడి పోసేదను అని చెప్తుందో ఆ చిన్నది, నీవు నా యజమానుని కుమారుడు ఇస్సాకునకు సిద్ధపరిచినటువంటి భార్య అని నేను తీర్మానించుకుంటాను ప్రభువా అని. చూసారా, ఎలాగో ప్రార్థన చేస్తున్నాడు ఎలియాజర్. ఎటువంటి సూచన దేవుడి దగ్గర అడుగుతున్నాడు. నన్ను ఒక సూచన అడగమో, అది ఊర్ధలోకం అంత ఎత్తైనా సరే, పాతాళం అంత లోతైనా సరే, నేను నీకు ఆ సూచనను నెరవేరుస్తాను అని ఇజ్రాయేల్ రాజుతో దేవుడు చెప్తూ ఉన్నాడు. అనేక సంవత్సరములకు పూర్వము, ఇజ్రాయేల్ రాజులకు అనేక సంవత్సరములకు పూర్వము ఎలియాజర్ చూచారా ఒక సూచన అడుగుతున్నాడు. దేవుడు సమస్తము సాధ్యము, దేవుడున మొర వింటూ ఉన్నాడు అని ఎలియాజర్ ఎలా తెలుసుకున్నాడు? ఇష్మాయిల్, ఇష్మాయిల్ అనే పేరుకు అర్థమేంటి? గాడ్ హియర్స్, దేవుడు వినును. ఎలియాజర్ పలికినటువంటి మాటలు దేవుడు విన్నాడు. ఇంతలో చక్కని సౌందర్యవతి, రూపవతి రిబ్కా తన కడవతో వచ్చింది. ఆ నీళ్ల బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకుని కడవలో నీళ్లు తీసుకుని వెళుతున్న సమయంలో ఎలియాజరు ఆ చిన్నదానిని చూచి, అమ్మా నేను త్రాగుటకు నాకు నీళ్లు పోయమని చెప్పినప్పుడు రిబ్కా ఎలియాజర్కు అతడు దప్పిక తీర్చుకున్నట్లు నీళ్లు పోయటం మాత్రమే కాకుండా అతడు నీళ్లు త్రాగిన తర్వాత, అయ్యా నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు తోడి పోసేదను అని చెప్పింది. ఆశ్చర్యపోయినాడు ఎలియాజర్. నేను ప్రార్థన చేసుకున్నట్లే, ఒక సూచన అడిగినట్లే నీవు నాకు దయచేస్తావు ప్రభా అని సర్వోన్నతుడైనటువంటి దేవునికి భూమి ఆకాశంను సృష్టించిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియకడమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎదుట సాగిలిపడి దేవుణ్ణి ఎంతగానో స్తుతించి, నా యజమానుని యొక్క ఆశ నెరవేర్చావు, నేను వచ్చినటువంటి నా కార్యాన్ని నెరవేర్చావు, నాకు నా యజమానుని కుమారునికి చక్కని సౌందర్యవతైనటువంటి భార్యను కనుగొనుటకు నీవు నాకు సహాయం చేస్తావు ప్రభువా, నన్ను కానాన్ దేశం నుంచి మెసపొతామియా దేశానికి తీసుకొచ్చి, నాహోరు ప్రాంతానికి తీసుకొచ్చి, నేను మధ్యలో ఎక్కడా తప్పిపోకుండా నాకు మార్గానికి తోడయండి, నాకు నక్షత్రాన్ని వై చూపి త్రోవ చూపించావు ప్రభువా అని దేవుణ్ణి ఎంతగానో స్తుతించి, అమ్మా నీవెవరువు అని అడుగుతూ ఉన్నాడు ఎలియాజర్ రిబ్కాను. అప్పుడు రిబ్కా చెప్తుంది, నేను నాహోరు భార్య అనేటువంటి మిల్కా కుమారుడైనటువంటి బెతూయేలు యొక్క కుమార్తెను రిబ్కాను అని చెప్పినప్పుడు ఎలియాజర్ ఇంకా ఆనందపడతాడు. నీవు నా యజమానుని యొక్క బంధువుని కుమార్తెవు,
నా యజమానుడి యొక్క సహోదరుడు నాహోరు, నాహోరు యొక్క కుమారుడు బెతూయేలు, బెతూయేలు యొక్క కుమార్తెవు రిబ్కావు నీవు అని చెప్పి చెప్పగానే రిబ్కా సంతోషంతో, అంతమాత్రం కాదు ఎలియాజరు ఆమెకు ముక్కు కమ్మి ముక్కు పుడక గాజులు కానుగ్గా ఇస్తాడు. అవి తీసుకుని పరుగు పరుగున రిబ్కా తన తండ్రి అయినటువంటి బెతూయేలు యొద్దకు, తన సహోదరుడైనటువంటి లాబాను యొద్దకు వెళ్ళి, ఇలాగూ అబ్రహాము యొక్క సేవకుడు ఎలియాజరు వచ్చి ఉన్నాడు అని చెప్పగానే బెతూయేలు నాహోరు అతన్ని తమ ఇంట్లోనికి ఆహ్వానిస్తారు. వివాహ సంబంధం కూర్చున్నటువంటి మాటలు మాట్లాడతాడు. ఇది యెహోవాలని కలిగినది, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పలేమో, దేవుని చిత్తము జరగనేమో అని రిబ్కాను అడుగుతారు. అమ్మా, నీవు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును వివాహం చేసుకునడానికి ఇష్టపడతావా, ఇష్టపడుతున్నావా అంటే, ఇష్టపడుతున్నాను అని ఎలియాజర్తో కలిసి కానాను దేశానికి ఇస్సాకునకు భారీగా వచ్చినది. ఇస్సాకు పొలంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాడు. ఒంటల మీద వస్తూ ఉన్నారు రిబ్కా, ఎలియాజరు, ఎలియాజర్తో ఉన్నటువంటి సకల పరివారము. ఎలియాజర్ని అడుగుతున్నది ఈ సౌందర్యవతైనటువంటి రిబ్కా. అక్కడ దూరంగా చూస్తున్నానే ఆ వ్యక్తి ఎవరు అంటే, అమ్మా ఈయన నీ యజమానుడు ఇస్సాకు, నా యజమానుడైనటువంటి అబ్రహాం కుమారుడు ఇస్సాకు. ఇస్సాకును చూడగానే రిబ్కా తల మీద ముసుగు వేసుకొని ఇస్సాకును చేరుకున్నది. ఇస్సాకు రిబ్కాను తన గుండెల మీద ఆంచుకుని ప్రేమించి తన తల్లి అయినటువంటి సారా యొక్క గుడారంలోనికి తీసుకుని వెళ్ళాడు. తమ తల్లి మరణించినటువంటి దుఃఖము నివృత్తి జరిగింది, చక్కని భార్యను పొందుకున్నాడు. చూచారా అబ్రహాం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, పలానా స్థలంలోని పలానా బంధువుల యొక్క బిడ్డ నా కుమారుడికి భార్య కావాలి. ఎలియాజర్ ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, ఒక సంబంధాన్ని చూసేటప్పుడు దేవుని సన్నిధిలో విచారణ చేయాలి, దేవుణ్ణి యేసయ్యను ఆహ్వానించాలి ఆ వివాహానికి. చూచారా ఆదిలో యేసయ్య చేసినటువంటి గొప్ప సూచకక్రియ, ఆదాము యొక్క ప్రకటింపులో నుంచి నారిని తీసి ఆదాముకు భారీగా ప్రదానం చేయట ఎప్పుడు జరిగింది? ఇది ఆది కాండంలో జరిగింది. మనం క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే యేసయ్య ఇమానుయేలు దేవునిగా ఇజ్రాయేల్ దేశంలో రక్త మాంసంలో పాలువాడైనప్పుడు ఆయన చేసిన మొదటి సూచకక్రియ, గలిలీ ప్రాంతంలో కానా అను ఊరిలో ఆయన వివాహానికి పిలువబడ్డారు యేసయ్య. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయినది. ద్రాక్షారసం అయిపోయిన సమయంలో యేసయ్య యొక్క తల్లిగారైన మరియమ్మ గారు, నాయన ద్రాక్షారసం అయిపోయినది, వీరికి అక్కర ఉన్నది, అవసరత ఉన్నదని చెప్పగానే యేసయ్య పరిచారకులతో అఖాళి రాతి బాణలలో నీళ్లను నింపుడి అని చెప్పగానే పరిచారకులు ఖాళీ రాతి బాణలలో నీళ్లను నింపారు. ఆ నీళ్లన్నీ కూడా యేసయ్య ద్రాక్షారసంగా మార్చారు. యేసయ్య ద్రాక్షవల్లె వంటి భార్యను నీకు బహూకరించుటకు శక్తిమంతుడు, యేసయ్య నీకు తండ్రిగా ఉన్నాడు. ఐఎమ్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ అని యేసయ్య చెప్తూ ఉన్నారు. నేను నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాను. ఐఆమ్ దట్ ఐఆమ్ అని మోషేతో పలికినటువంటి దేవుడు, ఐ విల్ నెవర్ లీవ్ యూ, నెవర్ ఫర్సేక్ యూ అని చెప్పినటువంటి దేవుడు ఒకటే. ఐఆమ్ దట్ ఐఆమ్ అని చెప్పినటువంటి దేవుడు, ఐఆమ్ ది ఆల్ఫా అండ్ ఐఆమ్ ది ఒమేగా అని చెప్పిన దేవుడు ఒకటే. ఇదే సత్యము. ఇంకను మనం వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే యేసయ్య చెప్పారు, నేను నా తండ్రియు ఏకమై ఉన్నాం, నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినట్టే. ఇంతకంటే సత్యం ఏమున్నది? అబద్ధం ఆడనేరనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువే సత్యము.
నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే. సృష్టి ఆరంభము నుండి మరుగైన